హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన నిన్న నైట్ మేము ఊటీకి రీచ్ అయిపోయినాము. అండ్ ఈ రోజు ఊటీ అంతా చూడబోతున్నాము. ఈ రోజు ఊటీలో ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఏ ప్లేసెస్ చూడబోతున్నాం అన్నది ఈ వ్లాగ్ లో చూడబోతున్నారు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. లేట్ చేయకుండా ఊటీలో మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. పదండి, మనం ఊటీ వచ్చినాక చూసే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్. మొత్తం మబ్బులు గమ్మేసిన చుట్టూ, ఎక్కడ చూసినా మబ్బులే. చూసి ఎంజాయ్ చేయండి వ్యూ అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. ఫైనల్ గా టికెట్ తీసుకొని పర్ పర్సన్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు టికెట్ కి. టికెట్ తీసుకొని దొడ్డపెట్ట పిక్ అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ తీసుకొని నెక్స్ట్ లొకేషన్ వెళ్ళిపోదాం. దొడ్డపేట పీక్ వచ్చేసి నీలగిరి హిల్స్ మొత్తంలో హైయెస్ట్ పీక్ అండ్ దీని హైట్ వచ్చేసి 2637 మీటర్స్ లో ఉంది. చాలా బాగుంది, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది, అది ఒకటే ఇష్యూ, మిగతా ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ అయితే కామన్ అయిపోయింది ఈ ప్లేసెస్ లా, కొడైకెనాల్ కానీ ఊటీ కానీ. అండ్ కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసినా మీకు నచ్చినాయి అనుకుంటున్నా, కాకపోతే విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది డ్రోన్ షాట్స్ లో, ఎందుకంటే మొత్తం ఫాగ్ కప్పేసింది చుట్టూ కొండలనంతా. సో అయినంత మట్టుకైతే నా ప్రయత్నం నేను చేసినా మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నా. పదండి మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ జామ్ చూడండి ఎంత దారుణంగా ఉందో, మొత్తం జామ్. ఈ కనిపించే చెట్లన్నీ పైన్ ట్రీస్, వీటిని పేపర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కన్స్ట్రక్షన్ పర్పస్ కి వాడతారు. ఊటీలో మన సెకండ్ లొకేషన్ బోటోస్కి అయితే వచ్చేసినాము, వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఇప్పుడు వర్షం పడుతుంది కదా, దీనివల్ల బోటింగ్ ఆపేసారంట. కాకపోతే ఇది మోటార్ బోట్స్ అలౌడ్ ఉన్నాయి. మోటార్ బోట్ ఎక్క నీకు ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి, నాకు తెలిసి 2 గంటలన్నా 1.5 గంటలన్నా పడుతుంది ఈ లైన్ అంతా క్లియర్ అవ్వాలంటే. అంత లైన్లో నిలబడి ఆ మోటార్ బోట్ ఎక్కే అంత ఓపిక నాకు లేదు, అందుకే ఇక్కడ ఏదైతే చూసుకునేటివి ఉన్నాయో ఇవి చూసుకొని కొన్ని డ్రోన్ షాట్ తీసుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. ఊటీ బోట్ హౌస్ దగ్గరనే టాయ్ ట్రైన్ అన్న ఒకటి చిన్న ట్రైన్ ఉంది. అసలుగా మెయిన్ ట్రైన్ ఏదైతే ఉంటుందో స్టీమ్ ఇంజన్ ది, అది క్లోజ్ ఉంది అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో ఏదో ఒకటి వీళ్ళకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ట్రైన్ ఎక్కడం అని చెప్పేసి. మాడికి అయితే ఫుల్ ఇంట్రెస్ట్ సాయన్ గారికి, ఎప్పటి నుంచో ట్రైన్ ట్రైన్ అంటాడు, అందుకే వీడి కోసం ఎక్కినాం మేము కూడా. ఇది కంప్లీట్ చేసుకొని లంచ్ చేసుకొని ఆ తర్వాత మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాము. బోట్ హౌస్ లోపల ఎంట్రీకి వచ్చేసి 20 రూపీస్ చార్జ్ చేశారు అడల్ట్స్ కి, అంటే అడల్ట్స్ కి అందరికి. కిడ్స్ కి బిలో 3 ఇయర్స్ కిడ్స్ కి ఇట్లాంటి టికెట్ లేదు. ఇక్కడ కూడా బిలో 3 ఇయర్స్ కిడ్స్ కి టికెట్ లేదు, కానీ అడల్ట్స్ కి 10-12 ఇయర్స్ కిడ్స్ కి అందరికి 60 రూపీస్ పర్ టికెట్, అంటే టాయ్ ట్రైన్ టికెట్. ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. క్యాష్ క్యారీ చేయకపోతే మీకు మీరు ఇబ్బందులు పడతారు. నేను క్యారీ చేస్తాను, నేను బాగా క్యారీ చేస్తుంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు.
లేకపోతే క్యాష్ కోసం అటు ఇటు తిరగాల్సి వస్తుండే. నెట్వర్క్ కూడా ఉండదు, ఫోన్ పే ఏమన్నా చేద్దామన్నా అంటే ఇన్కేస్ ఏమన్నా తినడానికి కూడా ఫోన్ పే గూగుల్ పే కూడా పనిచేయ నెట్వర్క్ సరిగ్గా ఉండదు కాబట్టి. నా జియో నాదైతే నెట్వర్క్ సరిగ్గా ఉండలేదు. ఇప్పుడే బోట్ హౌస్ నుంచి వ్యాక్సినేషన్కి వచ్చినాము. ఇక్కడ వ్యాక్సిన్ తయారైన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు కూడా చూడండి. ఫస్ట్ మనకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ కి హూస్ దిస్, ఎవరిది? డ్వేన్ జాన్సన్ ప్రొఫెషనల్ రెజ్లర్ ద రాక్. రాక్ పక్కన మార్క్ సింక్లేర్ నా ఫేవరెట్ క్యారెక్టర్ వెన్ డీజిల్. ఇక్కడైతే అర్నాల్డ్ ఉన్నాడు టర్మినేటర్ మేకప్ లో, కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. వ్యాక్స్తో తయారైనా కానీ చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తుంటే, చాలా బాగుంది. ఇక్కడ రండి, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను. ఇక్కడ మన గాంధీ తాత ఉన్నాడు, అండ్ ఇక్కడ వచ్చేసి జాక్ స్పారో, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, అండ్ ఆయన యాక్టింగ్కి పెద్ద ఫ్యాన్ నేను. అండ్ ఇక్కడ మదర్ థెరీసా ఉంది, దగ్గర నుంచి చూస్తుంటే చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన రవీంద్రనాథ్ టాగోర్, అంటే రియల్గా మనం ఒక మనుషుల్ని చూస్తే ఎట్లయితే ఏదైతే ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఉంది. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి స్టాక్ స్టాచ్యూస్. ఇక్కడ మన మలయాళం యాక్టర్ మోహన్ లాల్ గారు ఉన్నారు, రోవెన్ సెబాస్టియన్, పిల్లల ఫేవరెట్ క్యారెక్టర్ మిస్టర్ బీన్. చలో కోన్ బనేగా కరోడ్పతి ఆడదాం, హాట్ సీట్లో కూర్చుందాం పదండి. అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసి డయానా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్. వావ్, వాట్ ఎ బ్యూటీ. మార్లిన్ మెన్రో, అమెరికన్ యాక్ట్రెస్ అండ్ మోడల్. అండ్ మన గ్రేట్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, అక్కడ వచ్చేసి బాబా రామ్దేవ్, ఇక్కడ వచ్చేసి అన్నా హజారే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఇలా రాబోట్స్ అంట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవ్వా, ఏమన్నా డీటెయిలింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ డీటెయిలింగ్. వావ్, మైకిల్ జాక్సన్. నేను కూడా ఒక స్టెప్ వేయాలి ఇట్లా. సచిన్ టెండూల్కర్, వావ్. ఏ కుంఫు, విజయ్ గారు, విజయ్ తలపతి గారు. ఇక్కడ వచ్చేసి బ్రూస్లీ ఉన్నాడు, మనకు రాదులే ఎందుకంత బిల్డప్ గాని. అండ్ ద ఫేమస్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్, ఒక సైడ్ వచ్చేసి బరాక్ ఒబామా అండ్ ఒక సైడ్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మెస్సీ, రొనాల్డో. రొనాల్డో ఎట్లెందుకు ఉంటాడు అసలు? రొనాల్డోలే కనిపిస్తున్నాడు నాకైతే. మెస్సీ గుర్తుపట్టేసిన రొనాల్డో. ఓహో, సల్మాన్ ఖాన్ ఓ పక్కన పెట్టేసింది. కానీ చాలా రియలిస్టిక్ ఉన్నారు అసలు ఆ వ్యాక్స్ స్టాచ్యూస్. చూస్తుంటే దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా ఒక మనిషిని చూసినట్టే ఉంది. ఐస్ కానీ ఇవన్నీ కూడా టచ్ చేయొద్దంట. దగ్గర నుంచి చూపిస్తున్నాయి చూడండి ఎంత రియలిస్టిక్ ఉందో, ఆ టీత్ కానీ, ఆ ఐలాషెస్ కానీ, ఆ ఐస్ కానీ, హెయిర్, ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హ్యూ మైకిల్ జాక్మెన్, రజనీకాంత్ గారు, యాంటోనీ ఎడ్వర్డ్ స్టాక్, ఐరన్ మెన్.
రజనీకాంత్ గారు చాలా షార్ట్ ఉన్నారు నాకంటే. వ్యాక్స్ మ్యూజియం నుంచి లంచ్ చేసుకోనికి మనము కర్ణాటక నుంచి తమిళనాడు వచ్చినప్పుడు స్టార్ అంబూర్ బిర్యానీ దగ్గర తిన్నాం కదా, అదే ప్లేస్ ఇక్కడ ఊటీలో కూడా ఉంది. ఇక్కడ లంచ్ చేసుకుని నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్ కి వెళ్దాము. ఇప్పుడు మొత్తం తిరిగేసి నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాము. ఇంకా రేపు ఏమేమి చూద్దాము రేపు ఆలోచిద్దాం. బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళే దారిలో స్క్విరిలెక్స్ ని గుంత పొంగనల్లాగా వేసి అమ్ముతున్నారు. చూడ్డానికి చాలా వింతగా కనిపిస్తుంది. ఇప్పుడే మేము లంచ్ చేసుకుని బొటానికల్ గార్డెన్స్ కి వచ్చినాము. ఇక్కడ 126 ఫ్లవర్ షో ఈవెంట్ జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇదంతా కవర్ చేద్దాం. 19 రుద్రాక్ష చెట్టు అంట, మీరు ఎవరన్నా చూసారా ఎప్పుడన్నా? నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. అడల్ట్స్ కి టికెట్స్ వచ్చేసి 125 రూపీస్ చార్జ్ చేశారు అండ్ కిడ్స్ కి 75 రూపీస్. బాగుంది అన్ని, అంటే ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ డెకరేట్ చేశారు. బాగానే ఉంది కానీ తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి. అంటే పొద్దున్న తిరుగుతున్నాం కంటిన్యూస్ గా, కాళ్ళు ఘోరంగా వస్తున్నాయి. నీకు ఎట్లా అనిపించింది అద్దె ఫ్లవర్ షో ఈవెంట్? కాళ్ళనొప్పులా? అలసిపోయినాం బాగా రోజు, అంటే ఈ 4-5 డేస్ నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాం కదా, ఫుల్ తక్కువ ఇచ్చేసినాము. రేపు మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ ఏవైతున్నాయో అవి విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. రేపు ఇంకా బ్యాలెన్స్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో, బెస్ట్ ప్లేసెస్ అవి కవర్ చేసుకుని ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి రిటర్న్ అయిపోతాము. బెంగళూరు నుంచి హైదరాబాద్. అమ్మయ్యా, చాలాసార్లు అయిపోయింది తిరిగి తిరిగి పొద్దున్న నుంచి ఆ కొండలు ఎక్కడము దిగడము, ఈ ట్రాఫిక్ జాము హెక్టిక్ ఉండే. ఇప్పుడే రూమ్కి వచ్చేసినాము. బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి. అండ్ ఈరోజు మేము కవర్ చేసిన ప్లేసెస్ ఊటీలో దొడ్డపేట పీక్ ఫస్ట్, ఆ తర్వాత బోట్ హౌస్ అండ్ టాయ్ ట్రైన్, ఇది వ్యాక్స్ మ్యూజియం, ఇంకా లాస్ట్కి వచ్చేసి మన బొటానికల్ గార్డెన్స్ ఫ్లవర్ షో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.